నమస్కారం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం డెల్టా గ్రామాల్లో సార్వా సాగుకు దమ్ము ట్రాక్టర్లతో దుక్కు దున్నే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కుంచినపల్లి, పడాల, ఆరుగొల్ను, ఆరుళ్ళ, కృష్ణాయపాలెం, మారంపల్లి, నందమూరులలో రైతులు ఖరీఫ్ పనుల్లో నిమగ్నమయ్యారు. బోరు బావుల మీద వ్యవసాయం ఆధారపడిన మెట్ట ప్రాంత భూముల్లో ఇప్పటికే వరి నాట్లు పూర్తయ్యాయి. కాలువల క్రింద సాగయ్యే విస్తీర్ణంలో వరి నాట్లు వేసేందుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు మండలంలో 5 హెక్టార్లలో నారుమడలు, 209 హెక్టార్లలో వరి నాట్లు నీట మునిగాయి. సహాయ వ్యవసాయ సంచారకులు పి మురళీకృష్ణ, మండల వ్యవసాయ అధికారులు ఆర్ఎస్ ప్రసాద్లు గ్రామాల్లో పర్యటించి వర్షం నీటిలో మునిగిన పొలాలను పరిశీలించి రైతులకు సూచన చేశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రజా ఆరోగ్యం పట్ల సచివాలయ పంచాయతీ సిబ్బంది దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి శానిటేషన్ ఓవర్ హెడ్ ట్యాంకులపై సచివాలయ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రశాంతి మాట్లాడుతూ ఓహెచ్ఆర్ ట్యాంకుల నిర్వహణపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే గ్రామంలో ఎక్కడా నీటి నిలువ లేకుండా తక్షణ పారుదల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అనంతరం తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామంలో కలెక్టర్ పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో మంగళవారం 4 మండలాలలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్షించి మాట్లాడారు. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్డీఏ కూటమిని గెలిపించారని అన్నారు. పార్టీలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమంపైనే దృష్టి పెడతామని తెలిపారు. అలాగే మండల స్థాయి అధికారులు కార్యాచరణ రూపొందించుకుని పనిచేయాలని చెప్పారు. ఏం చేద్దాం ఇక్కడ చర్చించుకుని మళ్ళీ నెల రోజుల తర్వాత కూర్చున్నప్పుడు గత మీటింగ్ లో చర్చించిన అంశాలు, మినిట్స్ ఆఫ్ మీటింగ్స్, యాక్షన్ ప్లాన్ యొక్క స్టేటస్ ఏంటి? మా ప్రధాన విధి బాధ్యత ఏంటంటే ఆ వేసిన ఓటుకి నా ఓటు సరైనది, ఒక మంచి నిర్ణయాన్ని నేను తీసుకున్నాను అనే నమ్మకాన్ని కలిగించాలి అంటే 5 ఏళ్ల పాటు శ్రమించాల్సింది. అందుకని నా ఆలోచన కూడా ఈ 5 ఏళ్ల పాటు కొంచెం రాజకీయాలకు అతీతంగా ఆలోచిద్దాం, పార్టీలకు అతీతంగా ఆలోచిద్దాం. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలప్పుడు 5 ఏళ్ల తర్వాత వస్తుంది, అప్పుడు మళ్ళీ జెండా పట్టుకుని రోడ్డు మీదకి వస్తాం, లేదా మళ్ళీ గోకంపాడి ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు ఆలోచిద్దాం. అప్పటి వరకు ప్రజలు, ప్రజా సమస్యలు మనం ఎలాంటి మార్పు తీసుకురాగలుగుతామనేది ఆలోచిద్దాం. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేవీకే దుర్గారావు, జడ్పీటీసీ పి స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం ర్యాలీ మ్యాజిక్ హౌస్ వద్ద అనుస స్వచ్ఛంద సంస్థ రాజమండ్రి గౌతమి నేత్రాలయం వారి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేట నేత్రాలయ ప్రాథమిక కంటి ఆసుపత్రి వైద్యులు కె వీరబాబు సుమారు 100 మందికి కంప్యూటర్పై ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయించుటకు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అనుసు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు డాక్టర్ మోహిత్, సభ్యులు చింతాశ్యామ్, అన్నపూర్ణ, తేజశ్రీ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ ఎస్టీ చట్టాల అమలుకు రెవెన్యూ, పోలీస్, యంత్రాంగం ప్రత్యేకంగా కృషి చేయాలి. సంబంధిత అధికారులకు ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ. అన్ని దానాల కన్నా గొప్పది అవయవ దానం, తణుకులో స్పష్టం చేసిన అవయవదాతల సంఘ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ సీతారామలక్ష్మి. బీజేపీ బలం పెరిగేదే గాని తరిగేది కాదు, తణుకు మండల శాఖ సభలో ధీమా వ్యక్తం చేసిన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీదేవి. ఎమ్మెల్యే బొలిశెట్టి ఆర్థిక సహకారంతో తాడేపల్లిగూడెం అన్నా క్యాంటీన్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం, కిడ్నీ బాధితునికి అందించిన 10,000 రూపాయల ఆర్థిక సహాయం. తాడేపల్లిగూడెం రూరల్ గ్రామాల్లో ముమ్మరంగా జరుగుతున్న సార్వా సాగు పనులు, బిజీబిజీగా అన్నదాతలు.
సీజనల్ వ్యాధుల నివారణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కొవ్వూరు మండలంలో అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలి. దేవరపల్లిలో ఉద్బోధించిన గోపాల్పురం ఎమ్మెల్యే మంజుపాటి. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం. 100 మందిని కంప్యూటర్తో పరీక్షించి సూచనలు సలహాలు ఇచ్చిన కంటి వైద్యుల వీరబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.